నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పరిణామాలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మూడు పార్టీలు కూడాను ఒకటే టార్గెట్ మీద పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ రావాలని ఒక పక్క నుంచి కాంగ్రెస్, మరొక పక్క నుంచి బీఆర్ఎస్, మరొక పక్క నుంచి బీజేపీ, మూడు కూడాను అనేకమైన సభలు సమావేశాలు పెట్టి ఖచ్చితంగా ఈసారి మేమంటే మేము, నువ్వా నేనా అన్న పోటీలో ప్రధాన పార్టీలన్నీ ఉన్నాయి. మనం ప్రధానంగా ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలు కూడాను ఎంపీ ఎన్నికల మీద కసరత్తు చేస్తుంది, అనేకమైన వ్యూహ రచనలు అయితే చేస్తుంది. సో మరి ముఖ్యంగా అధికారం కలిసి వస్తుంది. తెలంగాణలో ప్రస్తుతానికి అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్, ఆ హవా కొంతకాలం కొనసాగుతుంది. డెఫినెట్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి కలిసి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అందరూ భావిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను ఎవరికి సంబంధించిన నియోజకవర్గాల్లో, ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈసారి సత్తా చాటాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం దేశం అంతటా కూడా ఒక మోడీ మ్యాజిక్ అనేది నడుస్తుంది కాబట్టి, ఆ వ్యూహాలు కానీ లేదంటే ఆ ఊపులో కానీ దేశం అంతా ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందంటే మోదీ మ్యాజిక్ అని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రధాన నాయకులు ఎవరైనా వాళ్ళందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఇదిలా ఉంటే ఒక పక్క బీఆర్ఎస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయి తెలంగాణలో కేవలం 39 సీట్లకు పరిమితమైన బీఆర్ఎస్ పని అయిపోయింది అని మిగిలిన రెండు ప్రధాన పార్టీలు అనుకుంటున్న తరుణంలోనే ఈసారి ఖచ్చితంగా సత్తా చాటి మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం అనేసి కేసీఆర్ కూడా కొన్ని వ్యూహాలు అయితే రచిస్తున్నారు. ఈ మేరకే పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా పెద్ద పెద్ద సభలు సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి దాదాపుగా 9 మంది నేతలను అయితే ఎంపీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. మరొక 8 ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెండింగ్లో ఉంచడం కూడా జరిగింది. సో ఇదిలా ఉంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో అందరూ కూడాను మేమంటే మేము గెలుస్తాం అనుకుంటున్న తరుణంలోనే అసలు డబుల్ డిజిట్ ఎవరికి వస్తుంది? బీజేపీకి వస్తుందా, బీఆర్ఎస్కి వస్తుందా, అంటే కాంగ్రెస్కి వస్తుందా? రీసెంట్గా అమిత్ షా వచ్చిన సభలో కూడా అమిత్ షా ఖచ్చితంగా మేము 12 సీట్లు గెలుస్తామని ఆయన కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ చూసుకుంటే 15 సీట్లు గెలవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి అనేక మార్లు 14 నుంచి 16 సీట్లు అంటే రేవంత్ రెడ్డి కూడా అనేకమైన సభల్లో ఖచ్చితంగా ఈ 17 మాది అధికారం, 15 ఎంపీ స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. అట్లాగే అమిత్ షా వచ్చిన సభలోనూ, అట్లాగే బీజేపీ నాయకులు అందరూ కూడాను దాదాపుగా 12 సీట్లు కైవసం చేసుకునే ఖచ్చితంగా అవకాశం అయితే మాకుందని చెప్పేసి బీజేపీ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. మొన్న రీసెంట్గా అమిత్ షా సభలో కూడా చెప్పిన పరిస్థితి. అట్లాగే డబుల్ డిజిటే ముఖ్య లక్ష్యంగా కేసీఆర్ వర్కౌట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక వ్యూహం రచిస్తున్న కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కేసీఆర్ కానీ లేదంటే కేటీఆర్ కానీ వీళ్ళ మాటలు కానీ వీళ్ళ యొక్క నాయకుల యొక్క మాటలు కానీ ఖచ్చితంగా ఈసారి డబుల్ డిజిట్ వస్తుంది. కాంగ్రెస్ 100 రోజుల్లోనే వాళ్ళ పరిపాలన అయిపోయింది, 100 రోజుల లోపలే వాళ్ళ భవిష్యత్తు ఏంటో బయటపడింది అని చెప్పేసి వాళ్ళు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మనం మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు పార్టీల టార్గెట్ ఒకటే, డబుల్ డిజిట్ అనేది దాటాలి తెలంగాణలో. అది ఎక్కడైనా సరే, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నల్గొండ కానీ, ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం జిల్లా కానీ, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత బలం చేకూరుస్తే, ఎక్కడైతే అర్బన్ ఏరియా ఉందో ఈ అర్బన్ ఏరియాస్లో బీఆర్ఎస్ కొంతమేర హైదరాబాద్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కూడాను వాళ్ళే చూశారు. బీఆర్ఎస్ విన్ అయిన పరిస్థితి ఉంది. అలాగే మల్కాజ్గిరిలో కూడాను కొంతమేర వాళ్ళు సత్తా చాటారు. సో ఇది పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా డబుల్ డిజిట్ కొట్టాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. మరొక పక్క అసలు లేదు అనుకుంటున్న బీజేపీ చూసుకున్నట్లయితే ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి దాదాపు 8 స్థానాలు, అలాగే 19 నియోజకవర్గాల్లో 2 స్థానంలో వాళ్ళు ఉన్నారు. మనం ఇదే చూసుకున్నట్లయితే 2019 తర్వాత పరిణామాలు, 2019లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 17 లోక్సభ స్థానాలకు గాను 9 లోక్సభ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటే, 4 లోక్సభ స్థానాలు బీజేపీ, మరొక 3 స్థానాలు కాంగ్రెస్, ఇంకా కేవలం 1 స్థానం హైదరాబాద్ ఏదైతే ఉందో, ఎంఐఎంకి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ అంతా ఎంఐఎం కైవసం చేసుకుందనమాట. ఇదో ప్రస్తుతానికి 2019 పరిణామాలు అట్లున్నాయి. సో మనం ఒకసారి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధాన పార్టీల భవిష్యత్తు ఏంటి అనేది కూడా రాష్ట్రంలో కొంతమేర చర్చ అయితే నడుస్తుంది, పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటంటే, బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను వలసల బాట పట్టారనమాట. సో వలసలతో బీఆర్ఎస్ కొంతమేర గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి
తెలంగాణలో కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన నేతలు అందరూ కూడాను ఇప్పుడు ఫర్ సపోజ్ నల్గొండకు చూసుకున్నట్లయితే సారంపూడి సాయిరెడ్డి హుజూర్నగర్ నుంచి ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన పోయిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన ఎంపీ టికెట్ కోసం నల్గొండ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో చేరారని టాక్ నడుస్తుంది. అలాగే సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తే, అలాగే బీఆర్ఎస్ నుంచి వెంకటేష్ నేత పెద్దపల్లి నుంచి ఆయన బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు రీసెంట్గా వరంగల్ టికెట్ కోసం అని చెప్పేసి ఆరూరు రమేష్ బాబు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి రావాలని ప్రయత్నాలు జరుగుతుంటే, రీసెంట్గా కేటీఆర్ కేసీఆర్ ఎర్రబలి దయాకర్ వీళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన పార్టీ నుంచి పార్టీ వేడొద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా అనేకమైన నేతలు ఎలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చేవేళ్లకు సంబంధించి పిఎంఆర్ పట్న మహేందర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ వెళ్ళారు. ఇక్కడ లోకల్గా అలా స్థానికంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి వైదొలిగి కాంగ్రెస్లోనో అటు బీజేపీలోనో జాయిన్ అవుతున్నారు. మరి ముఖ్యంగా టికెట్ల కోసం అయి ఉండొచ్చు, లేదంటే పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్తో పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుని కూడా భావించి వాళ్ళు పార్టీ మారుతున్నారు, లేదంటే సొంత ప్రయోజనాల కోసం కూడా అయి ఉండొచ్చు. సో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి అయితే ఇది. ఇక కాంగ్రెస్ చూసుకున్నట్లయితే రీసెంట్గా వాళ్ళు మంచి మెజారిటీతో గెలిచారు కాబట్టి రానున్న ఎన్నిక రానున్న 10 ఏళ్ళు కూడాను వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ మేము గెలుస్తాం, రానున్న 10 ఏళ్ళు అధికారం మాదే అని చెప్పేసి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. బికాస్ 2018 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, ఆ తర్వాత కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పాతాళానికి వెళ్ళిపోయినట్లే అనుకుంటున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి ఆఫ్టర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంతమేర కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి వచ్చింది పక్కన పెడితే మరోపక్క కర్ణాటక ఎన్నికల తర్వాత మరింత జోష్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పరిస్థితి కొంతమేర స్ట్రాంగ్గానే తెలంగాణలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ కొన్ని ఏవైతే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫ్రీ బస్ కానీ లేదంటే ఫ్రీ కరెంట్ కానీ 500 గ్యాస్ సిలిండర్ కానీ లేదంటే ఇప్పుడు ఇంకా మరికొన్ని ప్రకటిస్తున్నారు 2500కు ప్రకటించడం కానీ లేదంటే ఇప్పుడు ఎన్నికల లోక్సభ ఎన్నికల తరుణంలోనే మహిళలకు 1 లక్ష రూపాయలు ప్రకటించడం కానీ ఇలాంటివన్నీ కూడాను, తర్వాత మహిళలకు 50% రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు దాదాపు 50% వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రీసెంట్గా మేనిఫెస్టో ఎక్స్ వేదికగా మల్లికార్జున ఖర్గే ప్రకటించడం కానీ ఇవన్నీ కూడాను కాంగ్రెస్కి తెలంగాణలో కొంతమేర స్ట్రాంగ్ అనిపిస్తున్న పరిస్థితి అయితే. సో ఇక బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీ వరకు వచ్చినట్లయితే బీజేపీ మోదీ మ్యానియా నడుస్తుందని చెప్పేసి దేశమంతటా మోదీ మ్యానియా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది పనిచేస్తుంది తెలంగాణలో, ఆ ఊపు అనేది కొనసాగుతుంది. ఒక పక్క రామ మందిరం ఎఫెక్ట్ కానివ్వండి, ఇంకో పక్క సిఏఏ కానివ్వండి, అంటే సిఏఏని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పేసి కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మనం బీజేపీ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా రామ మందిరం ఎఫెక్ట్ కొంతమేర పడే అవకాశం కనిపిస్తుంది. దేశమంతటా కూడా మోదీ మీదే పనిచేస్తుంది కాబట్టి సో డబుల్ డిజిట్ గెలవడానికి 12 స్థానాలు గెలవడానికి బీజేపీకి అవకాశం ఉందని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ కనుక వాళ్ళు డబుల్ డిజిట్ గెలవగలిగితే రానున్న ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటితే కనుక రానున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2028 ఎలక్షన్స్ జరిగితే ఆ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ కనుక తెలంగాణలో సత్తా చాటే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దాని మేరకు అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు డబుల్ డిజిట్ వస్తే నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు, ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలి. ఈసారి ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకున్నాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటున్నారు, సో ఖచ్చితంగా ఎవరికి డబుల్ డిజిట్ వస్తుంది అనేది కూడా ఫైనల్గా చెప్పడానికి కొంతమేర టఫ్ ఫైటే నడవచ్చు ఈసారి. కాకపోతే కొంతమంది అంటున్న మాట ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మరీ ముఖ్యంగా ఇక్కడ నడుస్తున్న టాక్, అంటే నిజంగానే కాంగ్రెస్ అనుకుంటున్నట్లు 15 స్థానాలు గెలవగలుగుతారు వాళ్ళు, లేదంటే బీజేపీ భావిస్తున్నట్లుగా 12 స్థానాల్లో విజయకేతను ఎగరవేసే అవకాశం ఉందా, అంటే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లుగా డబుల్ డిజిట్ని ఈసారి కైవసం చేసుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ మళ్ళీ బీఆర్ఎస్ సత్తా చాటే అవకాశం ఉందా, అసలు డబుల్ డిజిట్ ఎవరికి వస్తుంది అనేది కూడా తెలియాలంటే మరికొద్ది రోజులు ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.